అధర్వ శిరోపనిషత్తు. ఒకసారి దేవతలంతా స్వర్గలోకానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి దర్శించి, దేవా నువ్వు ఎవరు అని ప్రశ్నించారు. ఆ మాటలు విన్నటువంటి ఆ రుద్రుడు, అహం ఏకః, ఓ దేవతలారా నేను ఒక్కనే. ఈ మాట చూడండి, ఇక్కడ రుద్రుడు ఏం చెప్తూ ఉన్నాడు, అహం ఏకః ప్రథమ మాసం వర్తామి చ భవిష్యామి చ నాణ్య కశ్చన్మత్తో వ్యతిరిక్త ఇది. నేను ఒక్కనే మొట్టమొదట్లో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. నాకన్నా భిన్నమైనటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అంటే త్రికాలముల ఎందో కూడా ఇంకొకడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. అలా చెప్పి ఆ మహాదేవుడు అదృశ్యుడై అంతరిక్షానికి వెళ్లాడు. అక్కడి నుంచి ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు, ఓ దేవతలారా నేను త్రికాలాతీతుడను, నిత్యానిత్యుడను, బ్రహ్మాన్ని నేనే, చక్షురాది ఇంద్రియాలన్నీ కూడా నేనే, వాగేంద్రియం నేనే, శ్రోత్రేంద్రియం నేనే, మనస్సు నేనే, పూర్వదిక్కు మొదలైనటువంటి దశ దిశలు కూడా నేనే, నేనే పురుషుణ్ణి, నేనే స్త్రీని, నేనే నపుంసకుడను, నేనే గాయత్రిని, నేనే సావిత్రిని, నేనే సరస్వతిని, త్రిష్టుప్పు అనుష్టుప్పు జగతి మొదలైనటువంటి ఛందస్సులన్నీ కూడా నేనే, గార్హపత్యాగ్ని, దక్షిణయాగ్ని, ఆహ్వనీయాగ్ని, ఈ మూడు అగ్నులు అంటే త్రేతాగ్నులు కూడా నేనే. నేను సత్యస్వరూపుణ్ణి, గోవుగా ఉండేటటువంటి గౌరీదేవిని నేనే, నేనే జ్యేష్ఠుణ్ణి, నేనే శ్రేష్ఠుణ్ణి, అందరిలోకి కూడా అధికుడను నేనే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము, ఈ చతుర్వేదాలు కూడా నేనే. ప్రత్యక్షంగా ఓంకారము నేనే, క్షరము నేనే, అక్షరము నేనే. క్షరము అంటే నాశనమయ్యేటటువంటిది, నాశనమయ్యేటటువంటిది నేనే, నాశనం కానటువంటి అక్షరమైనటువంటిది నేనే. గుహ్యము నేనే, అరణ్యము నేనే, పుష్కరము నేనే, పవిత్రము నేనే, పైభాగము, కింద భాగము, మధ్య భాగము అన్నీ నేనే, ముందు నేనే, వెనక నేనే, దశ దిశలలోనూ ఉన్నటువంటిది, లేనటువంటిది అన్నీ కూడా నేనే. నేనే జ్యోతిరూపుణ్ణి, ఈ జగత్తులో ఉన్నది నేను ఒక్కనే, మీరందరూ కూడా నన్నే సేవిస్తూ ఉన్నారు. నన్ను తెలుసుకోగలిగినటువంటి వాడు సర్వ దేవతల్ని కూడా తెలుసుకుంటాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, అన్నింటినీ గురించి కూడా తెలుసుకుంటాడు. ఓ దేవతలారా, ఈ భూభాగాన్నంతా కిరణముల చేత నేనే వ్యాపించి ఉన్నాను, బ్రాహ్మణులను వేదాధ్యయనం చేత వ్యాపించి ఉన్నాను, హవిస్సులను ఆజ్యము చేత, ప్రాణాన్ని ప్రాణావస్థానము చేత, భూత పంచకాన్ని బ్రహ్మ చేత, ధర్మాన్ని సత్కర్మ చేత వృద్ధి చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి దేవతలంతా కూడా రెండు చేతులు పైకెత్తి అతనికి నమస్కరించి, ఓ దేవా, సర్వశాస్త్రాల్లోనూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి వాడు, రుద్రుడు అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి మహాదేవుడు అయినటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నామయ్యా. పరాపరోభయ రూపుడైనటువంటి ఆ రుద్రుడే శ్రీ మహావిష్ణువు, అతడే మహేశ్వరుడు, అతడే ఉమాదేవి, అతడే వినాయకుడు, ఆయనే స్కందుడు, ఇంద్రుడు, అగ్ని, ఆయనే భూలోకము మొదలైనటువంటి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నీ కూడా ఆయనే. ఈ జగత్తులో
పంచభూతాలు ఆయనే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఆయనే. కాలము, ప్రాణము, యముడు, మృత్యువు, అమృతము, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్ని ఆయనే. సమస్త జగత్తు ఆ పరమేశ్వరుడే, ఆ మహేశ్వరుడే. ఈ సర్వము కూడా సత్యము. ఓ ఆదిదేవా, అన్ని రూపాలు కలిగినటువంటి నీకు మేమందరం కూడా నమస్కరిస్తూ ఉన్నాము. ఓ మహాదేవా, నువ్వు ప్రణవ స్వరూపుడివి, దేవతలందరూ కూడా నీ హృదయంలో ఉన్నారు. హృదయ కమలమునందు ఉన్నటువంటి సూత్రాత్మలో దేవతలందరూ కూడా ఉన్నారు. అద్వితీయుడైనటువంటి నువ్వు అందరి హృదయాల్లోనూ కూడా ఉన్నావు. మూడు నేత్రాల కన్నా కూడా పరమైనటువంటి ఓంకారమే నువ్వు. ఓ రుద్రుడా, నీకు నివృత్తి మార్గమే శిరస్సు. ప్రవృత్తి మార్గమైనటువంటి ఈ సంసార చక్రం, ఇదే నీకు పాదాలు. ఏది మోక్ష మార్గమో అదే ఓంకారము, అదే ప్రణవము. సర్వవ్యాపి, అనంతము, తారము, సూక్ష్మము, శుక్రము, వైద్యుతము, పరబ్రహ్మము అని ఇవన్నీ కూడా పిలువబడుతూ ఉన్నాయి. అలా పిలువబడుతూ ఉన్నటువంటిది ఆ రుద్రుడు ఒక్కడే. ఆ రుద్రుణ్ణి ఇన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఆ రుద్రుడే సర్వవ్యాపి అయినటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, తారమైనటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాడు. అతడే శుక్రము, అతడే వైద్యుతము, అతడే పరబ్రహ్మ, అతడే ఈశానుడు, అతడే భగవంతుడు, అతడే మహేశ్వరుడు, మహాదేవుడు. అతడి పేరు ఉచ్చరించగానే శరీరమంతా కూడా పైకి లేవదీస్తుంది కాబట్టి ఓంకారము అనబడుతుంది. ఉచ్చరించేటటువంటి వాడికి చతుర్వేదాలు, షడంగాలు ఆ బ్రహ్మను పొందింపజేస్తాయ్యా. ఓంకారాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఓంకారాన్ని ఎవరైతే జపం చేస్తారో, ఓంకారాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, అతడికి పరబ్రహ్మని పొందటము అనే చాలా తేలికవుతుంది. అందుచేతనే అది ప్రణవము అనబడుతుంది. ఉచ్చరించంగానే శరీరం పైకి లేవదీస్తుంది కాబట్టి ఓంకారము అనబడుతుంది. ఉచ్చరించేటటువంటి వాడికి చతుర్వేదాలు, షడంగాలు, బ్రహ్మము ఇవన్నీ కూడా పొందింపజేస్తుంది కాబట్టి ఈ ఓంకారం ప్రణవము అనబడుతుంది. ఇంకా చెబుతూ ఉన్నాడు చూడండి, ఉచ్చరిస్తూ ఉండగానే సకల లోకాలను నువ్వులలో నూనెలాగా అంతటా వ్యాపించి ఉన్నదై శాంతమూలము, ఓతప్రోతము అయినటువంటి ఈ జగత్తును పొంది సర్వదా జనన మరణాలు కలిగినటువంటి దానిలాగా ఉండి, జనన మరణాలు ఏవి కూడా లేవు అని చెబుతుంది కాబట్టే ఈ ఓంకారము సర్వవ్యాపి అనబడుతుంది అని చెబుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ. ఆ ఓంకారము యొక్క దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు. ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే సకల లోకాలను కూడా నువ్వుల్లో నూనెలాగా అంతటా వ్యాపించి ఉన్నటువంటిదై అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపి, శాంతమూలము, ఓతప్రోతము అయినటువంటి ఈ జగత్తును పొంది. ఇక్కడ ఓతప్రోతము అనంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, నివిడి కలిగినటువంటిది, పడుగు పేకలాగా అంటే నిలువు అడ్డము మొత్తము కూడా ఆక్రమించినటువంటిది, అది ఓతప్రోతము అంటే అర్థం. ఇక్కడ జనన మరణాలు ఏవి కూడా లేవని చెబుతుంది కాబట్టే ఈ ఓంకారము సర్వవ్యాపి అనబడుతూ ఉన్నది. దీనికి ఆది అంతము అనేటటువంటి లేవు కాబట్టే ఇది అనంతము అనబడుతుంది. ఉచ్చరించగానే గర్భ, జన్మ, జర, మరణ రూపమైనటువంటి సంసారం యొక్క మహాభయం నుంచి
తరింపజేస్తుంది కాబట్టే ఇది తారము అనబడుతుంది. ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు అతి చిన్నదై స్థావర జంగమాత్మకమైనటువంటి భూతాలను అధీనం చేసుకుంటుంది కాబట్టి సూక్ష్మమైనటువంటిది. పలికిన వెంటనే అజ్ఞానాన్ని ద్వైతభావాన్ని కూడా నశింపజేస్తుంది కాబట్టే శుక్రము అనబడుతుంది. ఉచ్చరించగానే అజ్ఞానాన్ని పోగొట్టి శరీరమంతా జ్ఞాన ప్రకాశంతో నిండింపజేస్తుంది కాబట్టే వైద్యుతము అనబడుతుంది. ఉచ్చరించగానే జ్ఞానాదుల్ని వృద్ధి చేస్తుంది కాబట్టే పరబ్రహ్మ అనబడుతుంది. మోక్షకాలంలో లోకాలన్నీ కూడా తనలో ఐక్యం చేసుకుని సకల లోకాలకి కూడా సృష్టి స్థితి సంహారములు చేసేది ఆ పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు ఒక్కడే. అందుకే అతడు ఏకహ అనబడుతూ ఉన్నాడు. అతడు ఒక్కడే ఉంటాడు ఇక్కడ. ఈ రుద్రుడు అనేవాడు ఒక్కడే, రెండో వాడు ఎవడో కూడా లేడు. ఈ లోకాలన్నీ కూడా అతడే పరిపాలిస్తూ ఉన్నాడు. నియమన శక్తి ఉత్పాదన శక్తి కలిగినటువంటి వాడు అతడు. సర్వాంతరుడై ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. యుగాంతంలో ఈ లోకాలన్నీ కూడా తనలోకి ఉపసంహరించుకొని ఈ లోకాలన్నీ కూడా నాశనమైపోకుండా రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల రుద్రుడు ఒక్కడే అని చెప్పబడుతూ ఉన్నాడు. సకల లోకాలని కూడా అచించమైనటువంటి వైభవం కలిగినటువంటి అవిద్యా విలాసభూతములైనటువంటి నియమన శక్తుల చేత పరిపాలిస్తూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తుకు ఈశానుడు ప్రకాశానంద ఆత్మస్వరూపుడు కాబట్టి అతడు ఈశానుడు అనబడుతూ ఉన్నాడు. సకల పదార్థాలని కూడా దర్శిస్తూ ఉండటం వల్ల, బ్రహ్మజ్ఞానాన్ని కలగజేయటం వల్ల, జీవ బ్రహ్మైక్యం పొందింపజేయటం వల్ల ఆ పరమేశ్వరుడు భగవానుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఓ దేవతలరా, సమస్త లోకాలని కూడా తన ఉదరంలో ఉంచుకుని నిరంతరము సృష్టి సంహారము చేస్తూ ఉంటాడు కాబట్టే అతడు మహేశ్వరుడు అనబడుతూ ఉన్నాడు. జగత్తులో సమస్తాన్ని వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగుల చేత స్తుతించబడుతూ ఉన్నాడు కాబట్టే మహాదేవుడు అనబడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నాలుగు దిక్కులందు అన్ని దిశలందు కూడా వ్యాపించి ఉన్నాడు. అతడే పూర్వుడు. బ్రహ్మాండము అనేటటువంటి గర్భానికి లోపల బయట కూడా అతడే ఉన్నాడు. అతడు ప్రత్యక్ష స్వరూపుడు, విశ్వతోముఖుడు, సర్వత్రా నేత్రాలు కలిగినటువంటి వాడు, అంతటా బాహువులు పాదాలు కలిగినటువంటి వాడు. బాహువులతో వివిధమైనటువంటి శబ్దాలు పుట్టించేటటువంటి వాడు, పంచీకృతమైనటువంటి మహాభూతాలతో సంబంధం కలిగి భూలోకాన్ని అంతరిక్షాన్ని కూడా పుట్టిస్తూ లయించేస్తూ మహాదేవుడై అద్వితీయుడై ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపాన్ని నిధిధ్యాసలతోనే ఉపాసన అనేది చేయాలి. ఆ స్వరూపం వేదాలను రక్షిస్తూ ఉన్నది. అది సచ్చిదానంద స్వభావమైనటువంటిది. సర్వజనులకి కూడా సమీపంలోనే ఉన్నది. ఓంకారంలో ఆద్యంతములైనటువంటి అకార ఉకార మకారములు ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ అకారము మకారము ఆది అంతములో ఉండేటటువంటివి. ఈ అకార మకారములే ఇవే వాస్తవమైనటువంటిది. మరి మధ్యలో ఉన్నటువంటి ఈ ఉకారం ఏమిటయ్యా, ఇది వాస్తవం కానటువంటిది. ఓంకారము అనేది మూడు మాత్రలు కలిగినటువంటిది. అకార ఉకార మకారాలు ఇందులో మొట్టమొదటిలో చెప్పినటువంటి అకారము, చివరిలో చెప్పినటువంటి మకారము, ఈ రెండే వాస్తవమైనటువంటివి. మధ్యలో ఉన్నటువంటిది ఏది కూడా వాస్తవమైనటువంటిది కాదు. ఇదే మోక్ష మార్గం. అందులో
అగ్ని మొదలైనటువంటి దేవతలు, మహర్షులు, పితృదేవతలు పరాపర స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మని పొందుతూ ఉన్నారు. వెంట్రుక యొక్క చివరి భాగమంత పరిమాణం కలిగినటువంటి వాడు, హృదయంలో నివసించేటటువంటి వాడు, విశ్వరూపుడు, స్వయం ప్రకాశకుడు, వేదాలకు జన్మస్థానమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు, అంతఃకరణలో ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మని దర్శించినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి శాంతి అనేది కలుగుతుంది. ఆ రుద్రుడి యందు సకల భావాలు కూడా ఐక్యత పొందుతూ ఉన్నాయి. శాశ్వతుడు, పురాణ పురుషుడు, అన్ని రూపాలు కలిగినటువంటి వాడు, అమృత రూపుడు, అన్నస్వరూపుడు అయినటువంటి ఆ రుద్రుణ్ణి తప్ప ఇంకెవరిని కూడా ధ్యానం చేయకూడదు. ఇటువంటి స్వరూపాలు కలిగినటువంటి ఆ రుద్రుణ్ణి ఎలా పొందాలి అంటే కేవలము తపస్సుతో మాత్రమే పొందాలి. ఇదే వ్రతం. ఈ వ్రతాన్నే పాశుపత వ్రతము అని అంటారు. ఈ వ్రతంతో మాత్రమే ఆ పరమేశ్వరుని, ఆ మహాదేవుణ్ణి మనం పొందవలసి ఉన్నది. ఓ దేవతలారా, ఈ జగత్తులో ప్రతివాళ్లు కూడా భస్మాన్ని ధరించాలి. ఈ భస్మాన్ని ఒళ్ళంతా పూసుకోవాలి. ఇలా భస్మాన్ని ధారణ చేసేటప్పుడు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వగవాయిదం భస్మ, ఇలా మంత్రాన్ని చెబుతూ ఆ భస్మాన్ని ఒళ్లంతా పూసుకుని శిరస్సు మొదలైనటువంటి అవయవాలన్నీ కూడా స్పృశించాలి. అలా గనక చేసినట్లయితే జీవుల యొక్క అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోతుంది. ఈ విషయాలని కూడా ఇక్కడ వివరించారు. పూర్వకాలంలో అధర్వ మునికి నీ హృదయము, నీ శిరస్సు కూడా కింద పడిపోవుగాక అని శాపం పెట్టాడు. అలాగే జరిగింది. ఆ సమయంలో అధర్వుడు తన యోగ మహిమతో శరీరం నుంచి బయటికి వచ్చి కింద పడిపోయినటువంటి శరీర భాగాలన్నీ మళ్లీ అతిగించి ఆ తర్వాత మళ్లీ ఆ శరీరంలో ప్రవేశించాడు. ఈ కారణం చేతనే అతడు, అంటే ఈ అధర్వ ముని, అధర్వ శిరుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఆయన దర్శించినటువంటి మంత్ర రాసే ఈ అధర్వ శిరోపనిషత్తు. ఇలా ఈ అధర్వ శిరోపనిషత్తులో ఈ చరాచర జగత్తుకు అధినాథుడు, భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా తెలిసినటువంటి వాడు, మూడు కాలాల్లోనూ కూడా ఉండేటటువంటి వాడు, ఉన్నటువంటి వాడు అతడు ఎవరు అంటే అతడే పరమేశ్వర స్వరూపము, అతడే సదాశివుడు, అతడే మహేశ్వరుడు, అతడే మహాదేవుడు, అతడే దేవదేవుడు, అతడే రుద్రుడు అని చెబుతూ ఉన్నది ఈ ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ ఆ ఈశ్వరుడు యొక్క తత్వము ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈ అధర్వ శిరోపనిషత్తు ఇందులో చెబుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తుకు అందరికీ కూడా సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటి వాడు ఎవరు అంటే ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ మహేశ్వరుడు, ఆ సదాశివుడే. అందరికన్నా కూడా అధికమైనటువంటి వాడు ఆ సదాశివుడే. అణువు కన్నా కూడా చిన్నదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, మహత్తు కన్నా పెద్దదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆ సదాశివుడే, ఆ మహేశ్వరుడే. లోకాలన్నీ కూడా పాలించేటటువంటిది మహేశ్వరుడే. ప్రళయకాలంలో ఈ లోకాలన్నీ కూడా తనలో లీలం చేసుకునేటటువంటిది మహేశ్వరుడే. మళ్లీ ఈ లోకాలను సృష్టించేది కూడా మహేశ్వరుడే. అతడే ఈ జగత్తుకి అంతగా కూడా కర్త, జగద్రక్షకుడు. అతన్ని గనక ఆరాధించినట్లయితే, అతన్ని ధ్యానం చేసినట్లయితే మోక్షము అనేది కలుగుతుంది
అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అథర్వ శిరోపనిషత్తులో